జై అమరావతి బిల్డ్ అమరావతి 1300 రోజులు అవుతుందండి ఈరోజు అమరావతి జిల్లా స్టార్ట్ ప్రభుత్వంలో ఏ మాత్రం అసలు మొండిగానే బాగుందంటే ప్రభుత్వంలో ఏ మార్పు లేదండి 1300 రోజుల నుంచి రైతులు మహిళలు రోడ్ల మీద పడి ఏడుస్తూనే ఉన్నాం మాకు ఒక పండగ లేదు ఒక పూజ లేదు ఫస్ట్ సారి కనదుర్గుడి బయలుదేరిన రోజు దాష్టికం పోలీసులు దాష్టికం మామూలుగా చేయలేదు ఈ ప్రభుత్వం ఈ రకంగా చేపిస్తుందండి పోలీసుల ద్వారా ఇన్ని సంవత్సరాల నుంచి మేము 2-3 సార్లు కనదుర్గుడికి వెళ్ళాం ఈ రోజు కూడా 1300 రోజు సందర్భంగా ఇక్కడ వెంకటపాలెం వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ఇక్కడ నుంచి కనకదుర్గ విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకొని మంగళగిరి నరసింహస్వామి గుడి దగ్గరికి బయలుదేరామండి మహిళలు అందరం ఈ ప్రభుత్వం మొండిగా చేసే పనుల్లో ఇంకొకటి ఏం చేస్తుందంటే ఇప్పుడు కొత్తగా సెంటు భూమి 6-5 జోన్లో సెంటు భూమి ఒకటి మొదలుపెట్టిందండి ఎన్ని చెప్పినా కోర్టులు ఎన్ని చెప్పినా కూడా అసలు లెక్కే లేదు కోర్టు అంటే లెక్క లేదు న్యాయస్థానాలు అంటే లెక్కలు ఏది లెక్క లేదండి ప్రభుత్వానికి మొండిగానే పోతుంది ఈ ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని ఆ దుర్గమ్మని వెంకటేశ్వర నరసింహస్వామిని ఒకటే వేడుకుంటున్నామండి ఈ దుష్ట పరిపాలన అంతం చేయమని ఆ అమ్మవారిని కూడా మేము చాలాసార్లు మొక్కున్నాము మేము ఈసారి మహిళలు అందరం బయలుదేరి ఆ అమ్మవారిని ఏకైక శాశ్వత ప్రజారాజధాని అమరావతులను కొనసాగించాలని మొక్కోవడానికి బయలుదేరాం జై అమరావతి బిల్డ్ అమరావతి రెండోసారి బయలుదేరినప్పుడు కూడా మమ్మల్ని పాదయాత్రగా వెళ్ళాలనుకున్నాం కానీ అడుగడుగున పోలీసులు మమ్మల్ని వెళ్ళనివ్వకుండా వ్యాన్ లెక్కించి పంపించారు అదే విధంగా ఇప్పుడు ఇది మూడోసారి మేము కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళటం ఇక్కడ నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ కనకదుర్గమ్మని దర్శించుకొని తర్వాత పానకాల స్వామి దగ్గరికి మధ్యలో 2వ సంవత్సరం మేము పానకాల స్వామి దగ్గరికి పాదయాత్రగా వెళ్ళాలనుకుంటే అది జరగనివ్వలేదు కనీసం ఇక్కడ మా భూముల్లో గుడి కట్టుకున్నారు మీరు సభలు సంస్కారాలు అన్నట్టు మీరు సెంటు స్థలాలు పంచుకోవడానికి ఇక్కడ మీటింగులు పెట్టడానికి అయితే మీకు అవకాశం ఉంది మా భూముల్లో మేము తిరగడానికి మా గుళ్ళల్లో మేము వెళ్ళి కండవాలు వేసుకొని తిరగడానికి కూడా మాకు పర్మిషన్ లేదు మరి రాజ్యాంగాన్ని ఏ విధంగా పాటిస్తున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి వారికే తెలియాలి ఎంతసేపటికి అణగదొక్కాలని చూస్తున్నారు మీరు అణగదొక్కే ప్రయత్నం చేస్తానే ఉన్నారు 4 సంవత్సరాల నుంచి మేమైతే మీలాగా దడిసేది లేదండి మా ప్రాణాలు పోగొట్టుకుంటామో లేకపోతే ఇంకొకటో మా బిడ్డల భవిష్యత్తుకు మాత్రం చీకటి అనేది రానివ్వు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కూడా చీకటి అనేది రానివ్వు అన్నిటికీ కలిపి పోరాడాలనే పోరాడుతున్నాం అలాగే ఇప్పుడు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూడా అమ్మ ఈ రాక్షస పాలన అంతమందించి మంచి పాలన తీసుకొచ్చి అమరావతి రాజధానిని డెవలప్ చేయమ్మా అని చెప్పి వేడుకోవడానికి వెళ్తున్నాం వెంకటేశ్వర అలాగే పానకాల స్వామిని కూడా ఆ రోజు అయితే మమ్మల్ని ఏ విధంగా అయితే పాదయాత్ర చేయనీయకుండా వెలగపూడి వరకు ఫోనిచ్చి అక్కడ వరకు ఆపేసి మా జేసీ నాయకుడిని సుధాకర్ని ఆ రోజు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అన్నీ చూస్తూనే ఉన్నారు ప్రజలు ఈ రోజు వెళ్ళి ఆ చిన్న కార్యక్రమం కూడా ముగించుకొని తప్పకుండా ఏకైక రాజధానిగా అమరావతి డెవలప్ అవ్వాలని లక్ష్మీ నరసింహస్వామికి కూడా వేడుకొని రావడానికి బయలుదేరామండి ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వాలైనా ఏయైనా ఎవ్వరూ రాజకీయ నాయకులైనా ఎవ్వరూ మాకు సపోర్టుగా నిలబడుతున్నారు కానీ కొంతవరకు మాత్రమే ఎవరైనా చేసేది మాకు ఏదైనా చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్లు పడిపోవాలన్నా ఏది చేయాలన్నా భగవంతుడి చేతిలో ఉంటుంది అలాగే భగవంతుడిని వేడుకుంటే ఏదైనా సరే న్యాయం వైపు ఎలాగైతే ప్రజలు ఉంటారో అలాగే దేవుడు కూడా న్యాయం వైపు ధర్మం వైపే ఉంటాడు మేము న్యాయంగా ధర్మంగా 13 జిల్లాలు అభివృద్ధి చెందడానికి మేము ఆ రోజు రాజధానికి బాటలు వేశాము మా భూముల ద్వారా అలాగే రాష్ట్ర ప్రజలు కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు రాజధాని ఏది అంటే అమరావతి ఉండాలి మాకొద్దు విశాఖ ప్రజలు కూడా మాకొద్దు అమరావతి రాజధాని మాకొద్దు ఎక్కడికక్కడ మాయి కబ్జాలు చేసేస్తున్నారు మేము ఈ బాధలు పడలేము దయచేసి తొందరగా విముక్తి కలిగించండి రాజధాని డెవలప్ చేసి ఈ రాక్షస పాలనని అంతమొందించి విముక్తి కలిగించండి రాష్ట్ర ప్రజలకు కూడా ఒకటేనండి దయచేసి దండం పెట్టి వేడుకుంటున్నాం ఈ రాక్షస పాలన మాత్రం మళ్ళీ తీసుకొచ్చి జనాలను మాత్రం నట్టేడ నడి సముద్రం మీద వదిలేయాలని మాత్రం చూడండి.